ఫ్రెండ్స్ వాటర్ హీటర్ యొక్క పవర్ స్కార్ట్ కనుక ఎక్కడైనా ఖరాబ్ అయిపోయినట్లయితే లేదంటే డ్యామేజ్ అయినట్లయితే ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ హీటర్ చూస్తున్నారు కదా దీనికి ఉన్నటువంటి క్యాప్లో మనకు రెండు స్క్రూస్ అయితే ఉంటాయి ఈ రెండు స్క్రూస్ మనమైతే ఓపెన్ చేసుకోవాలి సో స్టిక్కర్ కింద ఒకటి ఉంటుంది అది కూడా చూసి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా క్యాప్ తీసినట్లయితే మనకు సింపుల్గా ఓపెన్ అయితే అవుతుంది సో ఇదైతే మనం పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకు ఫేస్ వైరు అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసి మనకు న్యూట్రల్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గ్రీన్ కలర్ వచ్చేసి మనకు ఎర్థింగ్ వైర్ అనమాట సో ఇది ఓపెన్ చేసుకోవడం చాలా సింపుల్ మనకు హోల్డర్కి ఏ విధంగా స్క్రూస్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ స్క్రూస్ అయితే ఉంటాయి అది ఓపెన్ చేసి మనకు వైర్ని లాగినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇదే విధంగా మనకు ఈ యొక్క మూడు వైర్లు కూడా విప్పి కొత్త పవర్స్ కార్డ్ యొక్క వైర్స్ పెట్టి కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నా పవర్స్ కార్డ్ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉంది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క త్రీ వైర్స్ని స్క్రూస్ లూజ్ చేసి వైర్స్ తీసేసి కొత్త పవర్స్ కార్డ్ యొక్క వైర్స్ని పెట్టి మళ్ళీ స్క్రూస్ అనేది బిగిస్తే సరిపోతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను